ఇండియా పక్కన పెట్టేస్తే ఆయనే ఒక్కరిగా అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది అది. రైట్, ఒకసారి త్వరగా శ్రీరామ్ గారు. సార్, ఇవాళ పార్థసారథి గారు చాలా ఓపికగా అందరి ప్రశ్నలకి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పారు. కానీ ఇలా పార్థసారథి గారు లాంటి నాయకులు ఇలా వచ్చి దీని అంతా ప్రైవేటైజేషన్ చేసేయమని చెప్తారు అంటే నేను అనుకుంటే పాపం అమృతరావు గారు కానీ లేకపోతే మిగతా 31 మంది కానీ పాపం ఆ రోజు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, చాలా తెలివి తక్కువ వాళ్ళు. పాపం అనవసరంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈ రాష్ట్రం కోసం చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ త్యాగాలు మనకి సంబంధం లేదు కదా, పోతే వేరు ఆ రోజు వాళ్ళు ఏదో ముహూర్తంగా ఏదో చేశారు, అనవసరంగా ఏదో తీసుకొచ్చారు పోయారు. ఇవాళ మనం దాన్ని దులిపేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఆ 32 మంది ప్రేతాత్మలు మనం ఏం చేయవు కదా, అవేం ప్రేతాత్మల గురించి వాటి గురించి పెద్ద నమ్మకాలు ఏం లేవు కాబట్టి ఎవరికి అవేం పెద్ద మనం ఏం చేయవు కాబట్టి పోతే పోయారు అంతే. ఒక సెంటిమెంట్ లేదు, ఏది లేదు, అనవసరమైన సెంటిమెంట్లు మాత్రం చాలా తీసుకొస్తారు. ఇప్పుడు వాటన్నిటి గురించి వెళ్తే మనం చాలా పెద్ద చర్చ అవుతుంది. ఇన్ని మాటలు చెప్పిన పార్థసారథి గారు సరే, వాజ్పేయి గారి టెన్యూర్లో కానీ లేదంటే మోడీ గారు వచ్చి ఇప్పుడు 7.5 సంవత్సరాలు అయింది, ఎందుకని ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించే ప్రయత్నం ఒక్కసారన్నా చేశారా? వాజ్పేయి గారు ఇచ్చిన ప్యాకేజీ తప్ప ఆ రోజు కూడా మీకు ఓన్లీ ఎవరైనా అడుగుతున్నది ఏంటి, కేవలం మైన్స్ శాంక్షన్ చెయ్యండి, క్యాప్టివ్ మైన్స్ శాంక్షన్ చెయ్యండి అంటే ఆ ఒక్క మాట తప్ప అన్ని చెప్తారే. ఆ ఒక్క మాట చేయకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు? ఆ ఒక్కటి చేస్తే మిగతా అన్నీ అయిపోతాయి కదా. ఇందాక మిగతా ప్రైవేట్ వాళ్ళందరూ ఎంత ఇచ్చారు దేశానికి, ఈ ప్లాంట్ ఎంత ఇస్తుందని అడుగుతున్నారు, మీరు ఇచ్చిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చింది. ఈ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ కాదు, ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికన్నా చాలా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది స్టీల్ ప్లాంట్, తెలుసుకోవాలి ఫస్ట్. అలా కాకుండా మిగతా ప్రైవేట్ వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, వాళ్ళందరూ క్యాప్టివ్ మైండ్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ క్యాప్టివ్ మైండ్స్ లేవు బాబు, అందుకే మేము ఈ స్థాయికి వచ్చేసాం, మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రోజు మీ అంతటి మీరు దాన్ని చంపేసే ప్రయత్నం చేసి, నేను పార్టీ గురించి మాట్లాడలేదు, మీ అంతటి మీరు కేంద్ర ప్రభుత్వాలు ఆ ప్లాంట్ ని చంపేసే ప్రయత్నం చేసి ఈ రోజు దాని మీద ఒక పిచ్చుకొక ముద్రేస్తారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వాలకి. మీ ప్రభుత్వంలో తీసుకున్న దానికి మీరే దానికి పిచ్చుకొక్క ముద్ర వేస్తారా? కనీసం క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వరు. మీరు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంట, ఈ రోజు వాళ్ళు కట్టిందంట, మీకు రిటర్న్ కట్టిందంట, లెక్క తెలుసండి. మిగతా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఒక టన్ను తయారు చేయడానికి, దీనికి ఎంత టన్ను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్క తీయండి. ఈ జనాలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? రెండవసారి చచ్చిపోయారు ఇందుకు స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినాయో, లేదా ప్లాంట్ ఎంత ఇచ్చిందో. ఇందాక మన మిత్రులు చెప్పారు ఆ విగ్రహం గురించి, ఆ విగ్రహానికి కూడా ఈ స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ అయింది. ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా క్వాలిటీ స్టీల్ ఇస్తోంది. అట్లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి మీరు ప్రైవేటీకరించుకుని ప్రైవేటీకరిస్తున్నామని చెప్పండి. పిచ్చుకొక్క ముద్ర ఎందుకు వేస్తారు? తప్పులు మీ దగ్గర పెట్టుకుని మీరు తమాషాలు చేస్తున్నారా? ఈ రాష్ట్రంలోకి దేశంలో చక్కగా పక్కనే పోతున్న ఈ ప్లాంట్ ని ఎక్కడ ఎగుమతి చేయాలన్నా కూడా చక్కగా ఎగుమతి చేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్న ప్లాంట్ ఇంక ఎక్కడా లేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఉన్న ప్లాంట్ ని బతికించే ప్రయత్నం చేస్తారు, చంపేసే ప్రయత్నం చేస్తారు. డిజిన్వెస్ట్మెంట్ అంటే 100% డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ కదా. డిజిన్వెస్ట్మెంట్ కి ప్రైవేటీకరణకి తేడా తెలియకుండా మాట్లాడతారు. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అంటే నమ్మేటమే, ఎవరమ్మ ఇస్తారని అంటారు. మళ్ళీ డిసిన్వెస్ట్మెంట్ లో ప్లానింగ్ లో బాగా ఉంటారు. మిగతా దేశంలో ఎలాగున్నా కానీ కొన్ని సపరేట్ గా కొన్ని చోట్ల ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్న చోట వాటిని అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకోకుండా మేము ఒక నిర్ణయం తీసేసుకున్నామంటే పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం పెడతారా? గుజరాత్ పెట్రోలియం విషయంలో ఏం చేశారు మీరు? గుజరాత్ విషయంలో ఆ పెట్రోలియం ఆ సెక్యూరిటీ కదా, ఆ సెక్యూరిటీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకుని డబ్బులు పంచిపెట్టారు మీరు? అవి గవర్నమెంట్ డబ్బులు కావా, అవి ప్రజల డబ్బులు కావా? స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి వచ్చేసరికి ఇవన్నీ గుర్తొస్తాయి, ప్రజలు కట్టిన పన్నులు అన్ని గుర్తొస్తాయి, పోయిన ప్రాణాలు గుర్తురావు. చేసే పని ఇక్కడిగా చేయాలి, పద్ధతిగా చేయాలి, లేదా అక్కడ వాళ్ళని ఒప్పించి చేయాలి. చేతిలో మాకు పవర్ ఉంది కదా అని ఎలాగే చేస్తామంటారు. ఇదే పద్ధతి, తప్పులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుని. ఇప్పటికైనా ఒక్క క్యాప్టివ్ మైన్స్ అనేది ఒక్కటి ఇస్తే, మీరు చెప్తున్న ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో అంతకన్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళకన్నా తక్కువకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్లాంట్ లో.
ఈ బీజేపీ నాయకులు కొంతమంది వస్తారు అక్కడ ఏమన్నా సరిగా పనిచేయట్లేదు కార్మికులు అంటారు. ఎలా ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ కొంతమంది నాయకులు చెప్తున్నట్టు పనిచేయట్లేదు అనుకున్నా ఇంట్లో ఎలా కలబడితే ఇల్లు తగలెట్టుకుంటావా ఎలాగలకి మంది వేసుకుంటావా ఏం చేస్తున్నారు? ఇదేనా పరిపాలన అంటే? పరిపాలన అంటే ప్రైవేటైజ్ చేసిపోవడం, అంబేసుకుపోవడం, దులిపేసుకుపోవడం, ఇదే పరిపాలన. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఒక విధానం ఉండాలి, చేసే పనిలో ఒక విధానం ఉండాలి, ఆ విధానం ప్రజల్ని ఒప్పించేదిగా ఉండాలి, చేతకాంతనంతో చేసే పనిగా ఉండకూడదు. మేము చేయలేదు, మీరు ఎంత ఇంత మీకు కేంద్ర ప్రభుత్వం అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే మీరు చేయలేదు, ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేసేస్తారా? మీకన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టగలరు వాళ్ళు? ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్నాయి, భూముల ఖరీదంతా మీరు అమ్మ చూపుతున్న ఖరీదంతా ఎక్కడైనా వచ్చిందా అండి? అమ్మ చూపుతున్న ఖరీదు ఎక్కడైనా ఇదొక పరమ దొంగ వాదన, ఏమి రాకుండానే ఎందుకు జరుగుతా ఉంది? ఇంత పెట్టారనేది ఒక ఆరాధన. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ కేంద్ర మంత్రి ఎలా చెప్పారు? మేము పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా చెప్తున్నారు. నేను చెప్తాను సమాధానం, మీకు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు అడిగినటువంటి చాలా ఉద్వేగంగా ఆవేశంగా ఉన్నాయి, దానికన్నా ఉద్వేగంగా ఆవేశంగా కూడా నేను మాట్లాడతాను. అయితే దానికన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నేను అడిగిన ప్రశ్నకి మీరు అడిగిన ప్రశ్నకి సంబంధం ఉందా? ఎంత పెట్టారు ఎంత ఇచ్చారని కాదు, ప్రైవేటు సంస్థలు ఎంత పన్నుల రూపంలో భారతదేశానికి ఇచ్చినాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చింది అనేటువంటి ఒక విషయం చెప్పాను. ఎందుకంటే ఎవరు అమ్మినా కూడా వచ్చేటువంటి ట్యాక్స్ ఒకటే వస్తుంది, దానికి నష్టమా లాభం అనేటువంటి సెకండరీ. రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరే చెప్పారు కాంగ్రెస్ ఇవ్వలేదు, మేము మైన్స్ ఇవ్వలేదు అన్నారు. మైన్స్ ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్క ఒక్కసారి మీరు తెలుసుకోండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మైన్స్? ఏ రాష్ట్రంలో ఉండేటువంటి మైన్స్ ఇవ్వాల్సిందే, అది కేంద్ర ప్రభుత్వం కాదు. పొరపాటున కేంద్ర ప్రభుత్వం ఈ మైన్స్ ఇవ్వండి అంటే మళ్ళీ మీరే మొత్తం అంతా కూడా ఇస్తారు రాష్ట్రాల యొక్క హక్కుల్లో మీరంతా తలదూర్చారు అని. రాష్ట్రాలకు సంబంధం లేని ఉండేటువంటి విషయాన్ని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయాన్ని మీరు ఎట్లా మాట్లాడతారండి? తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం ఈ రోజు దాదాపుగా 1980వ దశకంలో మైన్స్ అనేటువంటివి రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఈ రోజు మైన్స్ ఇవ్వాలనుకుంటే రాష్ట్రాలు శాంక్షన్ చేయాల్సిందే తప్ప, ఇప్పుడు ఒరిస్సాలు అడిగామనుకోండి మాకెందుకు, మేమెందుకు ఇస్తామండి అంటారు. పక్కన ఉండే తెలంగాణలో అడిగామనుకోండి మేమెందుకు ఇస్తామంటారు. ఆంధ్రాలో ఉండేటువంటివి ఇస్తే విశాఖపట్నానికి లాభం కాదండి, నష్టం వస్తుంది. అది ఎవరు కూడా మాట్లాడరు దీనికి సంబంధించి. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ పార్సారథి గారు, పార్సారథి గారు, ఓకే శ్రీరామ్ గారు, ఒక నిమిషం శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, పార్సారథి గారు, ఒక నిమిషం అండి, శ్రీరామ్ గారు, పార్సారథి గారు, ఒక నిమిషం, పార్థసారథి గారు, అంత పార్థసారథి గారు, ఒక నిమిషం, ఓకే పార్థసారథి గారు, ఒక నిమిషం ప్లీజ్, శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, పార్థసారథి గారు, ఒక నిమిషం, ఒక్క నిమిషం, శ్రీరామ్ గారు, పార్థసారథి గారు, ప్లీజ్ ప్లీజ్, పార్థసారథి గారు, శ్రీరామ్ గారు, ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను. పార్థసారథి గారు భావోద్వేగాలు అన్నారు, 34 మంది ప్రాణత్యాగం చేస్తే అది భావోద్వేగం కిందకి రాదా? అంటే మీరు కాశీలో మీరు ఏదైనా కారిడార్ చేస్తే అది భావోద్వేగం కిందకు వస్తుంది, ఆంధ్ర ప్రజలు ప్రాణత్యాగం చేస్తే అది భావోద్వేగం కిందకి రాదా? ఎవరు చెప్పారండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని నిందిస్తుండేది ఏంటంటే ఎవరు చెప్పారు డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి? ఈ రోజు లోక్సభలో కేంద్రం చెప్పిందండి, అంతా ఇంత ఎందుకు, పాత గతం అంతా ఎందుకు? ఈ రోజు లోక్సభలో పార్థసారథి గారు, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఈ రోజు లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది మేము పూర్తిగా ప్రైవేటీకరణకు దిశగా వెళ్తున్నాము, పెట్టుబడులు వస్తాయి అని చెబుతోంది. పాలసీ ఏదైనా మీ దగ్గర ఉందా? కేంద్రం చెప్పిందండి, మా దగ్గర ఎందుకు? కేంద్రం చెప్పింది, లోక్సభలో ఉంది, మనం లోక్సభ పేషి నుంచి, స్పీకర్ పేషి నుంచి తెప్పిద్దామా? లోక్సభలో ఈ రోజు చెప్పిందే అది.
కేంద్రం చెప్పింది సార్, మీరు వినకపోతే ఎట్లాగా? ఈ రోజు లోక్సభలో చెప్పింది కేంద్రం, ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకి. పార్థసారథి గారు, యూ హావ్ టు హావ్ సమ్ పేషెన్స్. కేంద్రం చెప్పింది ఈ రోజు లోక్సభలో చెప్పింది. చూపించేది ఏంటండి? లోక్సభలో చెబితే, లోక్సభలో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. డిస్ఇన్వెస్ట్మెంట్, పూర్తి స్థాయి డిస్ఇన్వెస్ట్మెంట్ అనే మాట చెప్పింది కేంద్రం. ఓకే కోటేశ్వర గారు, రైట్, ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం. ఓకే పార్థసారథి గారు ఒక నిమిషం, కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం. కోటేశ్వర గారు ప్లీజ్. ఓకే కోటేశ్వర గారు మాట్లాడతారు. పార్థసారథి గారు ఒక నిమిషం, హలో అదర్స్ టు స్పీక్ అవుట్ అండి ప్లీజ్. హలో అదర్స్ టు స్పీక్ అవుట్. కమిటీ వేయాలంటే దాన్ని ఎట్లా చేయాలి అనేటువంటి రైట్. ఒక్క నిమిషం పార్థసారథి గారు ఒక నిమిషం, కోటేశ్వర గారు మాట్లాడతారు, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. ఒక నిర్ణయం వేస్తే పార్థసారథి గారు, మీ అంతగా మీరు ఊహించుకుని పార్థసారథి గారు ప్లీజ్ హావ్ సమ్ పేషెన్స్, వాళ్ళని మాట్లాడియండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. పార్థసారథి గారు మీరు ఆగండి. శ్రీరామ్ మీరు కూడా ఆగండి. శ్రీరామ్ గారు, పార్థసారథి గారు దయచేసి ఆగండి. కోటేశ్వర గారు మాట్లాడతారు, ఒక నిమిషం ఆగండి. కోటేశ్వర గారు మాట్లాడతారు. కమిటీ వేసింది. ఓకే పురుషోత్తం రెడ్డి గారు, మీ దగ్గరకు వస్తా పురుషోత్తం రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. పార్థసారథి గారు, కోటేశ్వర గారు మాట్లాడతారు. కోటేశ్వర గారు, విశాఖతో సహా అనేకం ప్రైవేటీకరించాలనేటువంటి పాలసీ డిసిషన్ చేశారు, దాన్ని పార్లమెంట్ లో చెప్పారు. ఒకటి, విశాఖని ఎంత కమ్మాలి ఏమిటి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ కి సంబంధించి చేయమని చెప్పేసి ఓ 2-3 సంస్థలను వేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నివేదిక రాలేదు, ఈ నివేదిక రాలేదు. నివేదిక వచ్చేది ఏంటి? నిర్ణయించి మొత్తం అంతా తాంబూలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అని చెప్పేసి మొత్తం అంతా ప్రాసెస్ చేస్తూ నాకు ఇంకా మేము అమ్మావా, దీనికి ఇంత వచ్చిందా అంత వచ్చిందా అనేటువంటివి దానికి అర్థం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే జనాన్ని మభ్యదారి పట్టించేవి. ఇటువంటివి చేసినందు వల్లనే ఇంకా జనాలకి ఇంకా అనుమానాలు వస్తున్నాయి, గూడు పుట్టని జరుగుతుంది. పప్పు బఠానీలకు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఒకటి. రెండోది, పార్థసారథి గారు నేను అడుగుతున్నా, విశాఖ స్టీల్ ఎంత ఇచ్చింది, జిన్నాలు ఎంత ఇచ్చింది, తాతా ఎంత ఇచ్చింది, మీరు చెప్పండి. వాళ్ళు ఎంత ఇచ్చారు, విశాఖ స్టీల్ ఎంత ఇచ్చిందో మీరు చెప్పండి. విశాఖ స్టీల్ పన్నుల రూపంలో ఇచ్చిన దానికన్నా ప్రైవేటు సంస్థ ఎక్కువ ఇచ్చిన దానికన్నా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వం ప్రజా పన్నుల డబ్బు గానీ ఏమి ఒక పైసా లేకుండా సొంతంగా పెట్టిండేటువంటి ప్రైవేటు వ్యాపార సంస్థల డబ్బు బ్యాంకుల నుంచి తీసుకోలేదా డబ్బు, పైసా తీసుకోలేదా బ్యాంకుల నుంచి? ఏం తీసుకోలేదా వాళ్ళు? అంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే ఏం బ్యాంకుల నుంచి ఆస్తులు కట్టదా? ప్రైవేట్ ఆస్తులు పెట్టకుండా ఊరికే ఇస్తారా బ్యాంకులు? బ్యాంకులు లేకుండా ఊరికే ఇస్తారా? విశాఖ ఉక్కు ఎంత ఇచ్చారు? ఏమైనా అప్పు ఇస్తారంటే కదా బ్యాంకు ఆస్తి లేకుండా ఇస్తారా? చెప్పండి, విశాఖ ఉక్కు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఎంత? 5,000 కోట్లు. మళ్ళా మీరు దాన్ని డివేట్ చేస్తారు కదండి. నేను ఆ ప్రశ్న అడగడం 7,500 కోట్లు ఒక పైసా 7 రూపాయలు కూడా ఇవ్వనటువంటి ప్రైవేట్ సంస్థల నుంచి పన్నుల్లో ప్రజల ఖజానాకి వస్తుంటే ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినటువంటి ఖజానా ఎంత? పార్థసారథి గారు అవతల పురుషోత్తం రెడ్డి గారు అడుగుతున్నారు, ఎంత కట్టింది అమౌంట్ చెప్పండి అంటున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎంత పన్నుల రూపంలో కట్టాయి అమౌంట్ చెప్పండి అంటున్నారు. మీ దగ్గర ఆ లెక్కలు ఉన్నాయా అని అడుగుతున్నారు ఆయన. నేను నీకు మొత్తం డీటెయిల్స్ తో ఈసారి ఏదైనా వచ్చింది. ఓకే రైట్ అండి, రైట్ ఓకే నెక్స్ట్ టైం కూర్చున్నప్పుడు పార్థసారథి గారు అన్ని డీటెయిల్స్ తోటి కూర్చుందా, అందరం కూర్చుందా, ఆ అంశానికి సంబంధించి మనం ఆర్టీఐ ద్వారా అడగచ్చు, లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర సమాచారం ఉండే ఉంటుంది, అది కూడా తెప్పించుకొని మనం మాట్లాడదాం. ఒకసారి పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఓకే అండి, ఓకే ఒకసారి పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సార్ ఆగండి, పార్థసారథి గారు, పురుషోత్తం రెడ్డి గారి దగ్గర ఒకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ 40 ఏళ్ళు
పాయింట్ ఏంటంటే సమాచారం లేనప్పుడు నిందలేదు, కాపురం చేస్తాను పక్కన సమాచారం లేనప్పుడు నిందలేదు. నా పాయింట్ ఏంటంటే జిందాల్ కన్నా 6 రెట్లు తక్కువ, విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా 6 రెట్లు జిందాల్ ఎక్కువ ఇచ్చింది అంటున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఓకే, పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. గవర్నమెంట్ కన్నా 6 రెట్లు ఎక్కువ ఏ ప్రాతిపదిక అంటారు? మీరు లెక్క లేనప్పుడు అక్కడ నిందలు ఇచ్చే ఒక సమస్య పైన నా పాయింట్ ఏంటంటే మీ లెక్క ప్రకారం 45,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో శ్రీశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చింది అంటే 6 రెట్లు అంటే 6-4, 2 లక్షల కోట్లు ఇచ్చిండాలి మీరు చెప్పే కంపెనీలు. ఉన్నాయా లెక్కలు? నేనంటున్నా ఏంటంటే భారతదేశంలో ఎల్ఐసి కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కన్నా 100 రెట్లు ప్రభుత్వానికి పెట్టుబడులు పెడుతున్నాయి. ఈరోజు దేశంలో ఎల్ఐసి ద్వారానే దేశ నిర్మాణాలు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగాయి. మీరు చెప్పిన ప్రైవేట్ ఫ్యాక్టరీ ఒక్క చోట ప్రైవేట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన సంపదతో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టింది. ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్ అన్ని ప్రైవేట్ ఎల్ఐసి నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి 1 రూపాయి ఎక్కడ వచ్చింది చెప్పండి? ఈ భారతదేశంలో ఉన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ 1 రూపాయి పెట్టుబడులు పెట్టారా? ఈరోజు దేశంలో జరుగుతున్న పెట్టుబడులన్నీ ఎల్ఐసి నుంచి జరుగుతున్నాయి. ఈరోజు దీక్షితులు గారు దేశంలో కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ లో ఆదాయాలు పడిపోతుంటే ఆ షేర్లని బలవంతంగా ఎల్ఐసి ద్వారా కొనిస్తున్నారు. ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి పెట్టుబడింది. 5,000 కోట్ల రూపాయలు కాదు కానీ 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ వాస్తవాలంటే ఇంత అబద్ధాలు చెప్తారంటే పబ్లిక్ సెక్టర్ మీరు లెక్క నుండి చెప్పండి ఏ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కన్నా బెటర్ గా ఉందని, లేనప్పుడు నిందలు వేయండి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం అండి, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు రోజుల తర్వాత మీరు ఎప్పుడైనా డిబేట్ పెట్టండి సార్, తప్పనిసరిగా అండి. ఎన్సానికి సంబంధించి మళ్ళీ మన ప్యానల్ లో కూర్చుందాం, లెక్కలతో కూర్చుందాం ఒకసారి. శ్రీనివాస్ రెడ్డి గారు, పార్థసారథి గారు మరి ఇంకా ఎక్కడ నిర్ణయం తీసుకుంది అని ఆయన అనుకుంటున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 100% విశాఖను ప్రైవేటైజేషన్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రజల మనోభావాలను కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి ప్రజల యొక్క సెంటిమెంట్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఒంటెద్దు పోకట పోతున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నిటితో కూడా వాళ్ళు గేమ్ ఆడుతున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం అండి. ఖచ్చితంగా కూడా విమర్శ ఆయన నాకున్న నా దగ్గర ఉన్నటువంటి సమాచారం దాదాపు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు 45 నుంచి హిందూ పేపర్లో చూశాను నేను, 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అయినాయి. ప్రభుత్వం కేవలం 7,200 కోట్ల రూపాయలు ఇస్తే దానికి దాదాపు 6-7 రెట్లు జమ అయింది అన్నటువంటి వార్త నేను చూశానండి. మరి ఆయన ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ప్రైవేట్ సంస్థల నుంచి విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వ సంస్థలు డబ్బులు లేక నాకు తెలిసి 2015 వరకు అది లాభాల్లోనే ఉంది విశాఖ. సరే 2016 నుంచి నష్టాల్లో పడింది అంటున్నారు విశాఖ స్టీల్. ప్రభుత్వ పరంగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించలేదు? కేటాయించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద కొత్తగా తోయటం ఏంటి? క్యాప్టివ్ మైన్స్ అనేవి గనులు అనేవి క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం అనేది నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాదు సార్, అది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకొని నెక్స్ట్ ఒకసారి మాట్లాడండి అన్న. తప్పకుండా మీరు చెప్పిండేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం తప్పు అని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. రైట్ సరే సరే రైట్. సుబ్బారావు గారు, కుడి ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా డొల్ల. నెట్ కనెక్షన్ పోయినట్టు, చాలా సహజమైనటువంటి పరిస్థితి. ఓ పక్క ఏర్పాటు అని జరుగుతూ ఉంటే అగ్రిమెంట్ జరిగిందా చెప్పండి, అని వాదం చేస్తూ ఉంటే మనం ఏం మాట్లాడతాం? మోడీ గారి గురించి ఎవరికి తెలియదు? ఆయన మెస్సయ్య అని వాళ్ళు చెప్పి ఇదంతా చెప్తా ఉంటే మనం అసలు అంశం పక్కదారి పెట్టిపోతుంది. ఆయన మెస్సయ్య అవునో కాదో తెలుసుకోవాల్సిన పరిస్థితి. అందుకే మీకు ఈ విషయం మొత్తం కంటే కూడా నేను చిన్న పిట్టగా చెప్తాను. కామమ్మ అనే ఆవిడకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన రోజు సాయంత్రానికి ఆమె భర్త సన్నాసుల్లో కలిసిపోయాడని ప్రచారం జరిగింది, ఎటో పోయాడు. ఇక పాపం చాలా ఏళ్ళు ఆ కామమ్మ అనే ఆవిడ భర్త రాలా తిరిగి. ఊళ్ళోకి ఏ సన్యాసి వస్తున్నా సరే కామమ్మ ఒకడేమో చూడండి అని అడుగుకోవడం అలవాటు అయిపోయింది. చివరి ఆఖరికి ఎవరో ఒక సన్యాసి ఊళ్ళోకి వస్తే
ఇతనేదో కొంచెం కామ మొగుళ్లా ఉన్నాడని చెప్పాను అనుకున్నారు. తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పారు. గడ్డాలు గిడ్డాలు చేయించి ఆ రోజు శోభను ఏర్పాటు చేసి కాపురం చేయించారు. ఈ ఒక వారం 10 రోజులు 4 రోజులు గడిచిపోయిన తర్వాత ఊళ్ళో కుర్రాళ్ళు ఎవరు కనిపెట్టారు, వీడు మొత్తానికి ఆ పోలికలతో ఉన్నాడు తప్పవాడు కాదు అని చెప్పి ఏదో రుజువులు పట్టుకొచ్చి వీడు కామవుడు కాదంటే వాడిని పట్టుకొని కొట్టబోయారు. కొట్టబోతే వాడు అన్నాడు, మీరంతా కామ మొగుడు అంటే నేను కామోస్ అనుకున్నాను, కాదంటే చెప్పండి, ఇది నా అంగీయను నా జోలే నాకు ఇస్తే నా దారి నేను వెళ్ళిపోతానని. మోడీ గారు కూడా అలాగే, ఆయన్ని ఒక పెద్ద మరి ఏదో దేశాన్ని కాపాడే ఒక పెద్ద భయంకరమైన బూచిలాగా మనం చూపించి తీసుకొచ్చి 2014లో మనం పట్టుకుంటే మరి ఒక్కొక్క అంశంలో చూస్తే పిచ్చి పనులు కనపడతా ఉన్నాయి. డిమానిటైజేషన్ ఓ పిచ్చి పని, రాఫెల్లో చేసిన కుంభకోణం ఓ పిచ్చి పని, వ్యవస్థలను నాశనం చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇన్ని పెట్టుకొని కూడా ఆ వ్యక్తిని మనం ఇంకా తీసుకొస్తా ఒక్కొక్క అంశం మీద ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఏదో ఒక రోజు మీరంతా కామం ప్రధానమంత్రి అంటే కామోస్ అనుకున్నాను నేను, కాదంటే చెప్పండి నా ఛాయ్ కొట్టుకు నేను వెళ్ళిపోతానని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అది మన రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రం కొన్ని ప్రాణాలు కోల్పోయి మనం సాధించుకున్నటువంటి ఒక ప్రైడ్ ఈ రాష్ట్రానికి, అందువలన మనం బాధపడతా ఉన్నాం, దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళకి అడిగి ఇటువంటి సెంటిమెంట్స్ వ్యవహారాలు ఇవన్నీ ఏమీ ఉండవు. వాటి గురించి మనం ఏదో ఎత్తుగడలు వేసి ఇలా చేసి అది అలా చేసి చేస్తారు, వాళ్ళు చేయదలుచుకుంటే అడుగులు చేసేస్తారు, అందులో ఎవడో అడ్డొచ్చా ఆగే పరిస్థితి ఉండదు. అందువలన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వాళ్ళు వెనకెళ్తారా ముందుకు వస్తారా అనేదే తప్ప, ఈ ఏ విధంగా దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా చేస్తాడు మోడీ అనేదాని గురించి చర్చించుకోవడం అనవసరం అని నా అభిప్రాయం సార్. అందుకే అంత ఉన్నవాళ్ళంతా పెద్దలు, నేను చిన్నవాడిని, అది నా ఒపీనియన్. సరే ఫైనల్ గా పార్సాది గారు ప్లీజ్ మీకే వస్తున్నాండి, మీరే మాట్లాడండి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. సార్ చాలా మంచి పిట్ట కథ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పిట్ట కథలో కమ్యూనిటీ ఈ విధంగా ఎక్కువ భాగం చెప్పేవాళ్ళు. మామూలుగా ఈ యొక్క శ్రీశైలం యొక్క జల ప్రాజెక్టు చేసినప్పుడు రైతులందరి దగ్గరికి పోయి కరెంటు తీసేసుకొని ఆ యొక్క ఖాళీ నీళ్లు ఇస్తున్నారు పంటలు పండమని చెప్పేసి ప్రచారం చేసినటువంటి కనులు వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి నేనేం పట్టించుకోదలుచుకోలే. 2004 నుంచి 2014 దాకా 13 లక్షల నుంచి 14 లక్షల కోట్లకు పెరగనటువంటి దేశ బడ్జెట్ ని 36 లక్షలకు తెచ్చిండేటువంటిది మేమే, మా బీజేపీ మోడీ గారే. 2014 తర్వాత ఈ రోజు వరకు కూడా ఎక్కడ గాని ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా చేసేటువంటిది బీజేపీనే, మా నరేంద్ర మోడీ సార్. పార్సాది గారు టైం కూడా అయిపోయింది, మనం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు, ఇంకొక నిమిషమే ఉంది, ఒక నిమిషం ఉంది, టైం కూడా అయిపోయింది. మీరు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మాట్లాడండి ప్లీజ్. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వాళ్ళని మాట్లాడింది, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చెప్పడం మీ పాలసీల గురించి మనం వేరే డిబేట్ లో మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు గాని దయచేసి మీరు తప్పుడు ప్రచారాలు లేని ప్రచారాలు చెయ్యకండి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ఈ విధంగా చేస్తామని మేము చెప్పిన తర్వాత విమర్శించండి తప్ప అంతకు ముందుగా విమర్శించే హక్కు మీకు లేదు, అభూత కల్పనలు చేసే హక్కు మీకు లేదు, మీరందరూ పెద్దవారు కాబట్టి. సో థ్యాంక్ యూ పార్సాది గారు, పానిక్ అవ్వద్దంటారు మొత్తానికి, తీరా జరగాల్సిన ఉపద్రవం జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వాలి అని మీరు చెప్పిన సూచనకి మరి మిగిలిన పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ పార్సాది గారు, తులసిరెడ్డి గారు, దుర్గా శ్రీరామ్ గారు, కోటేశ్వరరావు గారు, కొండబద్దులు సుబ్బారావు గారు, ఇంకా పురుషోత్తం రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్, మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.